బాల విప్లవం రానుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మత్స్య కళల మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మహిళలు ఆర్థిక స్వలంబనకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అమూల్ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో పాల విప్లవం తీసుకువస్తున్నామని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత పశుసంవర్ధక రంగం అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తున్నామని అన్నారు. ఈవినింగ్ పెట్టుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాడి రైతులకి అంటే రైతులకి అదనపు ఆదాయం ఇచ్చేదానికోసం అని చెప్పి పాడి రైతులందరినీ స్ట్రెంగ్దన్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలన్నింటినీ రివైవ్ చేయడానికి ప్రతి ఆర్బీకే పరిధిలో మనం ఒక మహిళా కోఆపరేటివ్ డైరీ సంఘం స్థాపిస్తూ ఉన్నాం. మరి అలాగే వాళ్ళందరికీ కెపాసిటీ బిల్డింగ్స్ ఇచ్చి ఏఎంసీయూస్ అండ్ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే మిల్క్ కలెక్షన్ చేయించి అక్కడి నుంచి అమూల్ వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేస్తాం మనం. ఈ ప్రాసెస్లో ప్రభుత్వానికి సుమారుగా 3,000 కోట్ల రూపాయలు ఈ మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం వెచ్చించడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ అమూల్ సంస్థ కలెక్ట్ చేసినటువంటి మిల్క్ వాళ్ళకు ఉన్నటువంటి స్కేల్ ఆఫ్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ చేసి అక్రాస్ ది కంట్రీ లాభాలు అవి కూడా రైతులకు బోనస్ రూపంలో ఇవ్వడానికి ముందుకు రావటం చాలా గొప్ప విషయమని